జోగులాంబ గద్వాల జిల్లా క్రీడల జిల్లాగా ఎదగాలని జిల్లా కలెక్టర్ శాశంక ఎస్పీ లక్ష్మీ నాయకులు తెలిపారు. పట్టణంలోని క్రీడా మైదానంలో సమ్మర్ స్పోర్ట్స్ శిబిరం ను ఆయన ప్రారంభించారు. ఈ నెల రోజుల పాటు జరిగే వేసవి క్రీడల శిక్షణ శిబిరంలో అన్ని క్రీడల్లో తర్ఫీదు పొంది మంచి క్రీడాకారులుగా తయారు కావాలని ఆయన సూచించారు. ప్రతిరోజు ఉదయం పాలు, కోడిగుడ్లు, అరటి పండు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అవసరమైతే ఏడాది పొడవునా క్రీడల శిక్షణ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జోగులాంబ జిల్లా క్రీడలలో మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించి మన జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. అన్ని క్రీడలలో రాణించేలా శిక్షణలు ఉంటాయని, ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అవకాశం ఉంటుంది. మరి కోచెస్ కానీ పీడీసీ పీఈటీసీ ఇక్కడే ఉన్నారు. ఇండివిజువల్ ఈవెంట్స్ కి సంబంధించి కూడా అప్లికేషన్స్ వస్తే దయచేసి వాటిని కూడా కన్సిడర్ చేద్దాము. కాకపోతే మనకు రిక్వైర్డ్ నెంబర్ ఉండాలి. ఒక్కరి కోసం ఇద్దరు కోసం మనం క్యాంపు నిర్వహించలేము. కాబట్టి మీ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ వల్లే మన జిల్లాలో కూడా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెన్యూస్ కానీ తయారయ్యే అవకాశం ఉంటుంది. వాటి కోసం డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఐపీఎల్ని ఎంత ఉత్సాహంగా చూసారో, సినిమాని ఎంత ఉత్సాహంగా చూస్తారో, అంతకంటే రెండింతలు ఆట కోసం ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకు ఎవరితో చెప్పించుకోకుండా, నిన్ను ఎందుకు రాలేదు అని అడిగించుకోకుండా ఖచ్చితంగా టైంకి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. 30 రోజులు కాదు, దీన్ని మళ్ళీ మరి ఇంకో 30 రోజులు కంటిన్యూ చేయాలని కూడా మీరు అడుగుతారని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత